సో ఇప్పుడు ఈటింగ్ ఛాలెంజ్ స్టార్ట్ అయిపోయింది. చికెన్ ఫుల్ ఫ్రై, మటన్ గ్రేవీ కర్రీ అండ్ మటన్ పలావ్. ఉమా అండ్ సునీత చిన్నగా మీ ఇష్టం ఎంత టైం అయినా తినండి, కానీ ఇదంతా ఫుల్ మనకి ఈటింగ్ ఛాలెంజ్లో చాలా వరకు ఒకళ్ళు మొత్తం ఫుల్గా తింటారు కదా, మీరు ఎంత తింటారో ఆడవాళ్ళు మీ అదే మా ఇంట్లో ఉన్న మీ ఇద్దరు ఆడవాళ్ళు ఎంత తింటారో మేము కూడా చూడాలనుకుంటున్నాం. స్టార్ట్ చేయండి. మొత్తం వాయిసే మీరు తినటమే, చూద్దాం ఎంత కుమ్ముతారో. బాగుంటే కెమెరాకి బాగుందని చెప్పండి. ఫాస్ట్ వద్దు, కాంపిటీషన్ ఏం కాదు. వాళ్ళు పెట్టిందంతా ఫుల్ తింటారా లేదా నువ్వు తినేంత పెట్టి ఉంటావు అంత లేదు చూసుకో, రెగ్యులర్ కంటే ఎక్కువ పెట్టా. గ్రేవీ వేసుకొని కలుపుకుంటూ అది మన నవ్వుతే సౌండ్ బాగా మీ నవ్వుతే సౌండ్ రావట్లేదు. వద్దులే అట్లా వద్దు అట్లా వద్దు రెడీ. ఫాస్ట్ తినంటే మింగాల గ్రేవీ గ్రేవీ కూడా ఫినిష్ చేయాలి. పచ్చిమిర్చి తినండి, పెద్ద పెద్ద ముద్దలు. నువ్వు తిందు టేస్ట్ లేకుండా పెడితే ఎట్లాగో తినరు కదా, టేస్ట్ పెడితే తినేస్తారు. టేస్ట్ గోల్డ్ రింగ్ ఇస్తాను చందన, అందుకే తింటున్నాను ఫస్ట్. ఎవరు విన్ అయితే వాళ్ళకు ఉమత్త ఇద్దరు ఆఫ్ ఆఫ్ చేసుకోవాలి కరెక్ట్ గా పట్టుకో. నీకు ఉంది కదా మటన్ ఉంది ఇంకా చికెన్ ఉంది, అదొకటి చాలు మామకి ఇష్టం. రెండు చేతులు యూజ్ చేయొచ్చు కావాలంటే. ఇదంతా పీస్ కూడా కంప్లీట్ చేయాలి మొత్తం టూ టైమ్స్ సార్ రైస్ అవును మరి గెలుస్తుంది చిన్న తిన. ఉమా ఇంకా రైస్ చాలి ఇది అయిపోయిన తర్వాత మీరు పెట్టింది మొత్తం తిన్న తర్వాత
కాంపిటీషన్ కాంపిటీషన్ సిగ్గుపడేది లేదు అంతే అమ్మా నీట్ గా ఏం తినాలని రూలే లేదు టక్ టక్ తినొచ్చు గ్రేవీ కలుపుకోట్లే అమ్మా ఆ గ్రేవీ కలుపుతావు అంత తినాలి కంప్లీట్ గోల్డ్ రింగ్ కావాలంటే మీరు ఇదంత కంప్లీట్ చేయాలి चिकेन రైస్ ఫినిష్ కంప్లీట్ చేసి ఏ వాటర్ దాని మధ్యలో మీకు ఎందుకు లేవాల దా అత్త సమ నులే యా దా మీకు చెంది చేసి వీళ్ళని చూస్తూ ఉంటా నేను వీళ్ళు తింటున్నారా లేదానని మిరపకాయ ఏదో పెడు మిరపకాయ ఉల్లిగడ్డ ఏదో పెడు వామ్మ మిరపకాయ కూడా అంటే తినండి తినండి ఇది ఒక్కటి తప్ప మిరపకాయ తప్ప అంత లేదమ్మ అక్కడ మిరపకాయ తింటారు అసలు అమ్మ నిమ్మకాయ పిండుకొని మిరపకాయ చికెన్ మటన్ ని తింటారా తింటారా తినకుండా ఏంటో అలా కదిలే ఆ పచ్చడి కరికి నమ్మ నిమ్మకాయ పెంకుట పొల పొల కారం దీవెన ని గ్రైస్ మన పెట్టుకో ఎక్కేనా ములిగేసుకో అయిపోయింది ఇంకోటి ఏది ఇంకో ఫోన్ ఇవ్వు తిన్నది వస్తుంది ఇప్పుడు ఇందాక లైటింగ్ పోయి ఆటోమేటిక్గా ఆగింది అది ఉల్లిగడ్డలో నిమ్మకాయలు కూడా కంప్లీట్ చేయాలి అంటే పిండుకోవాలి పట్టే అంతనే తినండి ఆడవాళ్ళు పుష్టిగానే తినాలి కోడి వేసుకుని ఇది కొంచెం కష్టమే నాకు అంత లేదు నాకు తెలుసు అది కష్టమైనా కానీ మెత్తది కూడా నేను మంచి ఫ్రై చేసా ఎవరు కొరకలే మీ అమ్మే అది అత్తది ఇది కూడా బోను వాటర్ అయితే అన్నమంటది కదా ఓడిపోతాం మళ్ళీ మర్చిపో నిన్ను మర్చిపో గట్టి మధ్యలో పట్టుకో ఇట్లా పట్టుకో అక్కడ పట్టుకో అది అది పట్టుకో సూపర్ వచ్చింది మన ఫ్రై మాత్రం ఏదో వేస్ట్ ప్లేట్ తీ దానిలో పెడతాను
అది కొంచెం ఈ మధుగడి కొంచెం పెట్టాలి సరే వన్ బైట్ చేయబో ఇంకా అదిపో అయితే ఇద్దరిది తినాలి చాలా చాలా ఇద్దరిది తినాలి మామని తింటే ఇద్దరిది కొంచెం తినాలి తమ్ముడు తమ్ముడే కిప్పి కిప్పి నో పేకట కుదరదనా మనకి రాదు सरप्राइज कोसम तिंटा नेनु इदि एट्ला तिनालो नाकु तेलियदु असलु కొంచెం ఫ్యాన్ అయ్యి మూతి మండుతుంది కారం సుమితనం ఎంత పడితే అంతే తినవే గెలవాలని ఆదృతతో ఎక్కువ పడితే తినకండి ఇప్పుడు ఓడిపోయిన వాళ్ళకి రింగ్ ఇస్తా అంటే అంత స్లోగా తింటారు ఇద్దరికి असल मेतरदे इष्टा मम्मी तर अभी पोल मार ड्रापनी सुनीता वो कदा ओके अंडी चालेंज వాళ్ళ ఫుల్ అయిపోయింది ఎట్లాగో అయితే విజేత ఎవరో చెప్పాలి అమ్మే విజేత వద్దు విజేత వద్దు ఇంకా నడుస్తుంది అమ్మే సో లెక్క ప్రకారం అయితే నా పెద్ద పీస్ చేసినది అంతా అవును కొంచెం పెద్దదే వచ్చింది అండ్ మటన్ సో ఆగండి ఇద్దరు దాదాపుగా ఈక్వల్ గానే తిన్నారు ఇద్దరు ఈక్వల్ గానే తిన్నారు ఇంత పీస్ ఇంత పెద్ద ఇలాంటి రెండు వచ్చాయి इधर दादापल तिंदी को मोतम आम एट तिंटे ईटिंग चालेज अर्थं
కోడి మళ్ళీ రైస్ పక్కన గుడ్లు చాలా ఉంటాయి కదా. సో ఇది మీ కళ్ళ ముందు చేసాం ఛాలెంజ్. ఈ ఛాలెంజ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఇంకోటి ఏంటంటే మీకు ఇది నచ్చింది అంటే నెక్స్ట్ వీడియోలో ఇంకోసారి నేను మధు అన్న లేదా సునీత వాళ్ళే మళ్ళీ ఇంకో వెరైటీస్ అన్న వెజ్ అని కాదు నాన్ వెజ్ లోని కిక్ ఉంటది వీళ్ళకి. ఓకే ఓకే బాయ్ చెప్పండి. చాలా తింటున్నారు ఇంకా ఇటు ఇటు కెమెరా చెప్పండి. ఏ బూత్ల వరకు ఫోటో తీసుకుంటా. ఓకే థ్యాంక్ యూ సో మచ్ ఇదిగోండి ఇంత మిగిలింది. తినేదాన్ని కానీ ఇది మెత్తడు అందుకే తినలేకపోయాను. నాకు మెత్తడు ఇష్టం లేదు. ఈ పీస్ ఇక్కడ వెళ్ళింది. మత్త అయితే ఛత్రవాద చేసింది. సో ఇంకా మటన్ గ్రేవీ మిగిలిపోయింది. నేను మటన్ ఇక్కడ ఇంకా ఉంది. ఓకే థ్యాంక్ యూ సో మచ్ బాయ్.